Hello friends, welcome back to my channel Shree Mom's Tips. Shree Mom's Tips lo ee roju video vachesi chaala mandiki delivery tarvata feeding gurinchi chaala doubts untai anamata. So dani gurinchi ee roju video lo nen clear ga explain chestanu and repa nunchi baby growth after delivery baby growth gurinchi nen videos aithe share chestanu. So ee roju matram feeding anedi asalu puttina daggar nunchi nela rojula varaku and nela tarvata ela ivvali ante vallaki baby weight anedi tondaraga increase avadaniki konni tips anevi follow avvali. Adi em 3 months lopu varaku and 6th month varaku kuda manamu milk anede istu undali repeated ga vere evi kuda meeru pattaddu. So chaala mandi 3 months ki serlak pattochu ani adugutunnaru. 6th month varaku kuda meeru milk anede istu undali ledha formula milk anede anna ivvali kani bayata vi evi kuda meeru use cheyaddu. Products anevi అంటే ఫుడ్ ఘన పదార్థాలు అనేవి ఏమీ ఇవ్వద్దు. ఓన్లీ తల్లిపాలే ఇస్తూ ఉండాలి. తల్లిపాలు రాకపోతే ఆ ఫార్ములా మిల్క్ అనేది ఇవ్వాలి. అంతేకాని మీరు ఖచ్చితంగా సెర్లాక్ అనేది 6th మంత్ తర్వాతనే మీరు పెడుతూ ఉండాలి. కానీ పుట్టిన దగ్గర నుంచి పిల్లలకి పాలు ఇచ్చే ట్రిక్స్ ఉంటాయన్నమాట. ఎన్నెన్ని అవర్స్కి ఒకసారి ఇవ్వాలి పాలు అనేది మీరు చెక్ చేసుకుంటే మీ బేబీ చెబ్బీగా అవుతూ ఉంటుంది. తొందరగా వాళ్ళు గ్రోత్ పెరుగుతారు. టయానికి వాళ్ళకి ఇంకా ఆకలి వేసినా వేయకపోయినా మనం మిల్క్ అనేది ఇస్తూ ఉండాలి. సో ఆ టైమింగ్స్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఆ టైమింగ్స్ ఏంటంటే మనకి పుట్టినప్పుడు అంటే 0 to 1 month వరకు అంటే నెలలోపు పిల్లలకి మాత్రం మీరు ఖచ్చితంగా 2 hours కి ఒకసారి మిల్క్ అనేది ఇస్తూ ఉండాలి. ఇది పగలైనా సరే రాత్రి అయినా సరే మీరు నెల నిండేదాకా కూడా 2 hours కి ఒకసారి వాళ్ళకి నిద్ర లేపైనా సరే వాళ్ళు లేవకపోయినా కానీ కొంచెం చేయితోని రబ్ చేయడము ఫింగర్ని ఇలా పెట్టి ఇలా రబ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు లేస్తారు. నోట్లో మాత్రం పెట్టి ఖచ్చితంగా మిల్క్ అనేది వాళ్ళు తాగినా తాగకపోయినా అలా పెట్టి చూడండి, ఖచ్చితంగా తాగుతారు. వాళ్ళకి నిద్రలో పెట్టినా కానీ తాగేంత ఉంటుంది అన్నమాట. కానీ గుక్క పట్టకుండా చూడండి. నైట్ టైంలో మీరు పెట్టేటప్పుడు పాలు మీరు నిద్రపోకుండా ఉండాలి. ఎందుకంటే నోట్లో పెట్టేసి మీరు నిద్రపోయారంటే ఆ పాలు అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సో ఇదొక్కటి మీరు చూసుకోవాలి. మళ్ళీ ఇవ్వమన్నాం కదా అనేసి అలానే నోట్లో పెట్టి పడుకోవద్దు. ఒక నెల లోపు వరకు మీరు నైట్ టైంలో ఖచ్చితంగా మీకు ఎవరో ఒకరు హెల్ప్ అయితే ఉండాలి. హస్బెండ్ అయినా సరే పేరెంట్స్ అయినా సరే ఎవరో ఒకరు మాత్రం మీకు తోడుగా ఉంచుకోండి. పగలు మాత్రం ఖచ్చితంగా 2 hours కి ఒకసారి మిల్క్ ఇవ్వాలి అండ్ రాత్రిపూట కూడా మీరు 2 hours కి ఒకసారి మిల్క్ అనేది ఇస్తూనే ఉండాలి. ఇది నెల లోపు పుట్టిన పిల్లలు ఉంటారు, అంటే నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా వెయిట్ పెరగాలంటే మాత్రం వాళ్ళకి 1 hour కి ఒకసారి వాళ్ళు డైరెక్ట్ ఫీడ్ అనేది తీసుకోలేరు, బయట నుంచే పట్టిపోయాలన్నమాట. సో వాళ్ళకి ఎవ్రీ 1 hour కి ఒకసారి మీరు మిల్క్ అనేది ఇస్తూనే ఉండాలి. సో ఇలా ఇచ్చాక కూడా తేన్పులు తెప్పించాలి పిల్లలకి. సో తేన్పులు వచ్చాకనే మీరు పడుకోబెట్టాలి, లేదంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. రిపీటెడ్గా వామిటింగ్స్ అవ్వడం కామన్. అది మీరు ఈ తేన్పు తెప్పియకపోతే ఇంకా తిన్న పాలన్నీ తాగిన పాలన్నీ కూడా కక్కేస్తూ ఉంటారు. సో ఇది ఒకసారి చూసుకోండి. ఇది నెలలోపు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. అండ్ ఫస్ట్ 3 మంత్స్ అంటే 1 month లోపు ఈ జాగ్రత్త కదా, ఎవ్రీ 2 hours కి ఒకసారి, ఇంకా వెయిట్ తక్కువ ఉన్న పిల్లలకైతే 1 hour ఒకసారి, అండ్ నెల దాటిన పిల్లలకి 3 months లోపు వరకు. ఇప్పుడు 1 month దాటినాక 2 months కంప్లీట్ అయ్యి 3 కూడా కంప్లీట్ అవ్వాలి. 3 months లోపు వరకు వీళ్ళకి ఎవ్రీ 3 hours నుంచి 4 hours వరకు, అంటే కొంతమందికి ఏమో ఎక్కువగా తాగుతూ ఉన్నారు వాళ్ళకి మాత్రం 4 hours కి ఒకసారి ఇవ్వండి, లేదంటే 3 hours కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా మిల్క్ అనేది ఇవ్వాలి. ఇది కూడా రాత్రిపూట కూడా మీరు ఇస్తూనే ఉండాలన్నమాట. రిపీటెడ్గా ఇలా చేస్తేనే 3 నెలల వరకు పిల్లల వెయిట్ అనేది డబల్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా 3 months లోపు వరకు మీరు ఇలా 3 hours కి ఒకసారి, 3 hours 4 3 hours కి ఒకసారి మాత్రం మీరు ఖచ్చితంగా మిల్క్ అనేది ఇస్తూ ఉండాలి. సో అండ్ 3 months తర్వాత మీరు ఏం చేయాలంటే ఎవ్రీ 5 hours కి ఒకసారి మీరు ఖచ్చితంగా మిల్క్ అనేది ఇస్తూ ఉండాలి.